అందరికీ నమస్కారం. ఇప్పుడే అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ లాంచ్ చేశా, ట్రైలర్ చూశాను. నాకు ముందు నుంచి రంగమ్మ సాంగ్ ఫస్ట్ విన్నా, రంగమ్మ సాంగ్ ఆ రెట్రో వైబ్ అవన్నీ చాలా నచ్చినాయి. తర్వాత టీజర్ చాలా నచ్చింది. కొత్త డైరెక్టర్, కొత్త టీమ్ అయినా ద క్వాలిటీ, ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ బై ద క్వాలిటీ అండ్ హౌ ఇట్ వాజ్ షార్ట్, ద మ్యూజిక్, ద పర్ఫార్మెన్సెస్. ఇప్పుడే ట్రైలర్ చూసారు, ట్రైలర్ విపరీతంగా నచ్చింది. ఇట్స్ రిలీజింగ్ ఆన్ July 21st ఇన్ థియేటర్స్ నియర్ యూ. వాచ్ ఇట్ ఫర్ దిస్ అమేజింగ్ టీమ్. ఐ ఫుల్లీ గివ్ మై సపోర్ట్. ఐ బీన్ వాచింగ్ హిమ్ ఇన్ హిస్ సిరీస్ ఫస్ట్, నౌ అన్నపూర్ణ ఫోటో స్టూడియో, నెక్స్ట్ కీడా కోలా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద మూవీస్ అండ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ చందు ద డైరెక్టర్ అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ బిగ్ బెన్ స్టూడియోస్, ద బిగ్ బెన్ సినిమాస్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లేడ్ వన్ ఆఫ్ ద, అంటే నా కెరియర్లో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మేము పెళ్లి చూపులు నేను తరుణ్ చేయాలనుకున్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ ఆ సినిమా అయ్యింది, ఎక్కింది, రిలీజ్ అయింది అంటే బిగ్ బెన్ స్టూడియోస్ చాలా ఇంపార్టెంట్ పార్ట్, మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడంలో చాలా బిగ్ పార్ట్ ప్లే చేసింది. అండ్ ఐ హోప్ బిగ్ బెన్ కంటిన్యూస్ టు ఫుల్ఫిల్ డ్రీమ్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ యంగ్ టాలెంట్ and stuff. So I wish Yash Mama all the very best and the entire team all the team the very best for Annapurna Photo Studio release on July 21st. Lots of love and luck. Andariki namaskaram. Na peru Yash Rangineni, Big Ben Cinemas. First of all, thank you so much Vijay for launching the trailer of a film Annapurna Photo Studio. First nunchi kuda nee career lo I've been watching, you know, you always supported concept based manchi storytellers, newcomers ni encourage chestuntu, you carried on and how you went on to become a superstar. Now I truly appreciate for supporting this team as well, because we are coming up with a beautiful of a concept cinema that vastunnam. Ee cinema just 1980s backdrop lo nadustuntudi endukante chinna appudu nunchi nen cinema chustunnappudu kuda ఎన్టీ రామారావు గారు, సీనియర్ నాగేశ్ రావు గారు, కృష్ణ గారు వాళ్ళు పాడుతున్నది ఆ ఫీల్డ్స్లో పరిగెత్తుకుంటూ అట్లాంటి డాన్స్లు అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో మేము ఈ సినిమానికి కావాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక డిజైన్ చేసి రెట్రో ఫీలింగ్ కోసం ఈ సినిమా తయారం చేయడం జరిగింది. దీనికి మంచి మ్యూజిక్ వచ్చింది, 4 సాంగ్స్ ఆల్రెడీ ఒక మంచి చార్ట్ బస్టర్ అయినాయి, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్న పబ్స్లలో, రెస్టారెంట్స్లో ఆల్రెడీ రంగమ్మ సాంగ్ దే హావ్ బీన్ ప్లేయింగ్. అండ్ ప్లస్ టీజర్కి చాలా మంచి ఆర్గానిక్గా చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నేను ఎప్పుడు కూడా సినిమాని చిన్న సినిమా పెద్ద సినిమా అని అనుకోను, ఎందుకంటే సినిమా చిన్నదా పెద్దదా అన్నది మీరే డిసైడ్ చేస్తారు ఆడియన్స్. సో ఈ సినిమాని ఒక చిన్న సినిమాని ఎప్పుడు తీసిపారేయకుండా తప్పకుండా సినిమా థియేటర్కి వచ్చి మీరు ఆ జడ్జిమెంట్ ఇస్తే మాకు చాలా సంతోషం, ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్లో మనం ఈ సిటీలలో ఉండి అసలు ఒక నేటివిటీ అన్నది మనం కోల్పోతున్నాం. ఊర్లలో చిన్నప్పటి నుంచి నేను కూడా పెరిగిన, చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో జరిగే అలాంటి సంఘటనలు, ఆ సొసైటీ ఎట్లా ఉండేది, మనం వేసుకునే బట్టలు అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫనీగా బ్యూటిఫుల్ ఇట్లా అయిపోతుంది, సెకండ్ హాఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ డ్రామా ఉంది. సో వచ్చి ఒక 2 అవర్స్ మీకు అయితే పైసా వసూలు సినిమా, పక్కా కమర్షియల్ సినిమా, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారన్నది నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో ప్లీజ్ డూ వాచ్, ఇట్స్ కమింగ్ ఆన్ July 21st. సో మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చైతన్యరావు. I'll start from saying ఒక VD ఫ్యాన్, విజయ్ దేవరకొండ ఫ్యాన్ నుంచి ఐఎమ్ స్టాండింగ్ రైట్ నెక్స్ట్ టు ది సూపర్ స్టార్. కొంచెం నర్వస్నెస్ ఉంది, బట్ లిటిల్ ఓవర్వెల్మింగ్, బట్ ప్లీజ్ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. సీన్ హిమ్ గ్రో నా కళ్ళ ముందు ఇట్లా అంటే అరే మేమెప్పుడు అంటే ఇట్స్ బీన్ సో ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అండ్ ఇవాళ ఇట్లా నిల్చున్నాయని నా సినిమాకి విజయ్ సపోర్ట్ చేసిన అంటే నథింగ్ ఎల్స్ ఐ కుడ్ హ్యావ్ డ్రెమ్ట్ ఆఫ్. అండ్ యశ్ రంగనేని గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పెళ్లి చూపులు సినిమా థియేటర్లో కూర్చొని చూసి ఆ ప్రొడ్యూసర్తో సినిమా చేసి ఆ హీరో పక్కన ఉన్నట్టు ఇట్స్ సో ఓవర్వెల్మింగ్. చందు గారు, మీకు దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ ఫిలిం ఇన్ మై కెరియర్. నేను ఇంకా 10 సినిమాలు చేసినా ఇది నాకు, దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు గివ్ ఏ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ మై కెరియర్. ఎందుకనంటే రెగ్యులర్ సినిమాస్ చాలా చూస్తుంటాం మనము, బట్ దిస్ ఫిలిం ఈజ్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు 80s 90s హీరోస్కి కానీ, అక్కడున్న కల్చర్కి కానీ. వీ హవ్ డన్ అన్ అమేజింగ్ ఫిలిం, ప్లీజ్ కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇన్ ఆన్ July 21st. ఒక బ్యూటిఫుల్ సినిమా చూస్తారు మీరు. అండ్ ఆల్ ది 80s 90s కిడ్స్, యూనో ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ రిలీజ్ ది మెమరీస్.
అండ్ అమేజింగ్ మ్యూజిక్ సన్నీ హాస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. సో ఇట్స్ ఏ హోల్సమ్ ఫిలిం. సో అలా లేకపోతే విజయ్ వుడెంట్ హ్యావ్ సపోర్టెడ్ ఐ గెస్. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఒక కొండన్ తండ మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్, ఐ మీన్ లవ్ యూ.